मरी चाल वरक मोना डाक्टर एपीएससी डाक्टर लेरो मोनने तुम याबे मंदिर डाक्टर को उद्योग जगित्याल जिला इरवे मंदिर डाक्टर बहुश अन्नी खाली निे उ इंका एडना ओटो रेडो यदा खाली तपक वर्ती चेसी को विधा अन्नी चोट अंदा अटे डेंटल चेर कावाल इंदर की आड़स्टेड बोर्ड आड़ इच्छा मल्ल वीडियो डेंटल चेर का डाक्टर मैं आत बिल्ल कदा जगह मैं एंटे इच्छे सर वैंने डेंटल चेर शांशन पंपस्ता इकते मेटपल्ली डाक्टर सेव बी विषय सेक्शन अच्छा मेटपल्ली डाक्टर तो महिला अक् चल चाल मंदिर आरपील कहिंदर सो मी तो ना रिक्वेस्टे डेबई शातमा सी सेक्शन डाक्टर सूपरिटेंडेंट गारु डेबई मूड शात अटे डेबई मूड शात आपरेशन डेलीवरी चेयर अभी रिवर्स डेबई मूड शात नार्मल डेलीवरी कावाले इरवे शातमे सी सेक्शन जगेट डाक्टर प्रयत्न चेयर अक्का जन चाल मंद कड़ी मध्य कोई आस्पत्र डाक्टर कोपाकमा अनवसर आपरेशन ती पि आरोग्य दबरी अक्टर कटे डाक्टर ना मीद कोपाकमंटो मैं प्रयत्न चुनाव सर आल ती उ एमवा चयवा तिंटू तिंटे मम्मी मेमेम चेयर सर तिंटू भरी आयन तो चीरत चतना ओटो मैं मेरे आलोचाले तलूर मूर्त चूसकोचा मैं जर वर्जम जल्द जीरमंटार रेप माला दशम होती इवा जल्दी आपरेशन चयमंटार बिड की जर चातन लेवा चयवा वेट डाक्टर मन मंजार मन అందువల్ల ఇది ప్రకృతి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చింది కనుక డాక్టర్ల మీద వదిలేయాలి తప్ప మనం ముహూర్తాలు చూసుడో మనం డాక్టర్ల మీద కోపానికి వస్తే మీకు తెలియకుండానే మీ బిడ్డ ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారు ఇలా ఎన్నికటోళ్ళు మీకు తెలిసి మీ అత్తలు కానీ మీ తల్లులు కానీ మీరు గుర్తు తెచ్చుకోండి వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఎనిమిది మందిని కన్నా ఇప్పుడు కూడా నాట్లేయమంటే ఇస్తారు అనుకోండి ఇప్పుడు కూడా వరికోత పోమంటే బ్రహ్మాండంగా చేసేస్తారు మీరు పోతారా చాతన అయిపోతుంది ఇప్పుడు అంటే మీరు ఆలోచించండి అందువల్ల డెఫినెట్ గా నార్మల్ డెలివరీ జరగడంలో మీ బిడ్డ ఆరోగ్యం మీ పుట్టబోయే మనమడు మనమరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎంత బాగుంటుంది అని అడగొచ్చుకండి జనరల్ గా మనం పెద్ద ఆపరేషన్ చేస్తే సిజరీన్ చేసినప్పుడు 7 రోజులు 8 రోజులు మన బిడ్డ ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటది అది ఒక నష్టం అయితే ఈ సిజరీన్ జరగడం ద్వారా 30 35 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ తల్లి బరువైన బలువైన పనులు చేసుకోలేకపోతున్నారు మళ్ళీ మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలు రావడం గర్భసంచి తీసేయాలని మళ్ళీ అదో ఆపరేషన్ అవ్వడం ఈ లేని లేని చిక్కులు తెచ్చుకుంటా ఉన్నాం మనం ఆ తల్లి ఓ నీళ్ళ బిద్ద రావటం లేదు వ్యవసాయ పనులు చేసుకోలేదు అనవసరంగా మనమే మనం దెబ్బ తీసుకుంటున్నాం తప్పదనుకుంటే అవసరం అనుకుంటే డాక్టర్లు నిర్ణయిస్తారు తప్ప ఆపరేషన్ చేసి తీరాల్సిందే అని మనం నిర్ణయించకూడదు ఓ అది జరగడం వల్ల మీ బిడ్డకు మీరు నష్టం చేస్తా ఉంటారు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో పోతే ప్రపంచవ్యాప్తంగా కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో 25-30% ఏమో ఆపరేషన్ అవుతుంది 70% నార్మల్ డెలివరీ అవుతుంది మనం గుర్తా ఉన్నాం మెట్పల్లిల 70% ఆపరేషన్ చేస్తున్నాం 30% నార్మల్ డెలివరీ అవుతుంది ఇది మారాలి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం కూడా బాగుండాలి ఇలా పిల్లలకు మొదటి గంట తల్లిపాలు అమృతంతో సమానం అంటారు ఒక టీకాతో సమానం అది గోల్డెన్ అవర్ అంటారు మన పుట్టగానే పుట్టిన బిడ్డకు ఆ మొదటి గంట తల్లిపాలు అది ఒక అమృతం లాగా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి రోగ నిరోధక శక్తి పెరుగుడడానికి ఆ పిల్లలకు మంచిగా ఎత్తు పొడుగు పెరగడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఆ మొదటి గంట తల్లిపాలు అమృతం లాగా పనిచేస్తాయి
తర్వాత మీరు ఎండిచినా వాడు ఎంత ఎత్తుకెళ్ళినా ఎంత పెద్ద చదువు చదువుకున్నా ఎంత ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా ఆ మొదటి గంట తలిపాలు మళ్ళీ జీవితంలో దొరకవు అయితే మీకు ఏం జరుగుతుంది నార్మల్ డెలివరీ అయినప్పుడు చాలా వరకు మొదటి గంటలో తలిపాలు పట్టిస్తా ఉన్నారు కానీ సిజరీన్ జరిగినప్పుడు మాత్రం ఆ మొదటి గంటలో చాలా వరకు పిల్లలు తలిపాలకు దూరం అవుతున్నారు ఈ మధ్య మేము ఒక సర్వే చేస్తే మన రాష్ట్రంలో 34% మంది పిల్లలు మాత్రమే మొదటి గంట తలిపాలు తాగుతున్నారు 66% మంది పిల్లలు రేపటి భవిష్యత్తు వాళ్ళది రేపటి భావి భారత పౌరులు వాళ్ళు 66% మంది పిల్లలు మొదటి గంట తలిపాలకు దూరం అవుతున్నారు అంటే మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం ఆపరేషన్లు చేసి మీ బిడ్డకు మీ మనుమడు మనమరాలకు మీరు నష్టం చేస్తున్నారు ఏ తల్లైనా ఏం కోరుకుంటది నేను గంట లేదా నేను కొంత కష్టం ఎక్కువైనా చేస్తా కానీ నా బిడ్డ బాగుండాలని కోరుకుంటా తల్లి నా బిడ్డ నాకంటే ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి నా బిడ్డ శక్తివంతుడగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటది కానీ మీరేం చేస్తున్నారు తెలిసి తెలవక మీ బిడ్డకు పుట్టబోయే పిల్లలకు కూడా మనం అన్యాయం చేస్తా ఉన్నాం దీని దయచేసి గమనించండి అందువల్ల డాక్టర్ మీద వదిలేయండి ఇప్పుడు మేము డాక్టర్లకు కూడా చెప్తున్నాం సిజరీన్ చేసినా కూడా మా ఆశా గాని మా ఏఎన్ఎం గాని తల్లి సహకారం తీసుకొని మొదటి గంటలో తప్పకుండా తల్లి పాలు ఇప్పించండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి మేము గట్టిగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాం దాన్ని మీరు కూడా ఆలోచించాలి మీ సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది ఎవరి కోసం మాకు వచ్చేది కాదు కదా ఇవాళ మీ గురించి మేము చెప్తా ఉన్నాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఇంకా ఎక్కువ చేస్తున్నారు జగిత్యాలలో కొన్ని ఆసుపత్రులు అయితే 100కు 100% సిజరీనే ఉండే మొన్న ఈ మధ్య మేము మీటింగ్ పెట్టి ఎంబడవడంగా 100కి 70కి 80కి వచ్చింది ఇంకా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మీలో కూడా చైతన్యం రావాలి మహిళలు ఆలోచించాలి మీ తోటి పిల్లల మీ తోటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మీరు కూడా ప్రభుత్వంతో సహకరించాలి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు గర్భిణీ స్త్రీలు బలంగా ఉండాలని అంగన్వాడీల్లో పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసినాం కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం తెచ్చినాం మొన్న ఈ మధ్య న్యూట్రిషన్ కిట్ అని ఇంకో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం అది ఒక 9 జిల్లాల్లో స్టార్ట్ చేసినాం ఆ 9 జిల్లాల్లో ఎక్కడైతే ఎనీమియా ప్రాబ్లంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసినాం అంటే ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నాం ఇంతకు ముందు ఏదైనా ఆపద పడితే మనం ఉస్మానియాకో గాంధీకి పోయే వాళ్ళం హైదరాబాద్ రాబోయే రోజుల్లో గాంధీ అవసరం లేదు ఇక మీకు ఇక్కడే పక్కనే జగిత్యాలలోనే మెడికల్ కాలేజీలో 700 పడకల ఆసుపత్రి రాబోతా ఉంది అన్ని స్పెషలైజేషన్స్ డాక్టర్లను పెట్టి ఇటు కొరుట్ల మెట్పల్లి బాగా చేస్తాం ఇంకా ఏదైనా సీరియస్ ఉంటే జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అన్ని రకాల వైద్య సేవలు కూడా మీకు అందుబాటులో తెస్తాం సిటీ స్కాన్ ఎంఆర్ఐ మిషన్ లాంటి మిషన్లు కూడా పెట్టి అన్ని రకాల వైద్యం పేదలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ వైద్య రంగంలో తెలంగాణ దేశంలోనే నంబర్1 ఉంది ఎంబీబీఎస్ సీట్లలో ప్రతి 100,000 జనాభాకు 19 సీట్లతో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది ప్రతి 100,000 జనాభాకు 7 పీజీ సీట్లతో భారతదేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇవాళ 3వ స్థానంలో ఉందంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ కేసీఆర్ గారి వారి పట్టుదల వల్ల ఇది సాధ్యమవుతా ఉంది అయితే మా డిఎంఎండిహెచ్ఓ గారు కూడా ఉన్నారు డాక్టర్లు కూడా ఉన్నారు కొద్దిగా మీరు రివ్యూ చేయాలి సుధీర ఉన్నట్టుంది ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు కొత్త డాక్టర్లు కొత్త పిల్లలు వచ్చింది అందరు కూడా మొన్ననే 3-4 రోజుల కింద చేరింది ఇంకా చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కొన్ని ఆసుపత్రుల్లో ప్రైవేట్లో ఎక్కువ పిహెచ్సి పరిధిలో జరుగుతూ ఉన్నాయి దయచేసి ఆ డాక్టర్లు కాన్సన్ట్రేట్ చేయాలి రాయికల్ పిహెచ్సిలో 67% డెలివరీలు ఇవాళ ప్రైవేట్లో పోతున్నారు రాయికల్ డాక్టర్ ఉన్నారా పిహెచ్సి రాయికల్ రెగ్యులర్ డాక్టర్ సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ అంటే 33 గవర్నమెంట్కి వస్తున్నారు 67 ప్రైవేట్లకు పోతున్నారు మీరు దాన్ని మార్చాలి ఏఎన్సి చెకప్ కౌన్సిలింగ్ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు పెరిగే విధంగా ఇటు డిప్యూటీ డిఎంఎండిహెచ్ఓ డిఎంఎండిహెచ్ఓ అండ్ రాయికల్ డాక్టర్ గారు మీరు మీ ఏఎన్ఎంలు మీ ఆశాలు చొరవ చూపాలని నా రిక్వెస్ట్
అట్లే మీరు చూస్తే కల్లడ పిహెచ్సి కల్లడ ఉన్నారా డాక్టర్ గారు పిహెచ్సి కల్లడ ఉన్నారు లేవు బాబు ఎందుకు సిగ్గుపడుతున్నావు నివాలి తప్పదు పని మంచిగా చేస్తే లేప కదా నేను ఏం పేరు జైపాల్ రెడ్డి శివకుమారి కొత్తగా వచ్చిన అని ఏం మొహమాట పడుతుంది అండి ఎన్ని రోజులైంది తెచ్చి నువ్వు సీనియర్ డాక్టరే మరి పిహెచ్సి కల్లడ చూసినట్టయితే అమ్మ 62% ప్రైవేట్ పోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాలి అయితే జగిత్యాల లేకపోతే కోరుట్ల తప్పేమైంది పని బయటకు మాత్రం పోవద్దు యూ నీడ్ టు ఇంప్రూవ్ తర్వాత ఈ 62 కూడా ఏమైతుందమ్మా 78% సి సెక్షన్ రేట్ ఉంది బయటకు పోయే దాంట్లో దాన్ని మీరు దయచేసి ఇంప్రూవ్ చేయాలి మీ ఏఎన్సీ కూడా కొంత గ్యాప్ ఉందమ్మా కల్లడలో సెకండ్ ఏఎన్సీ ఈజ్ ఓన్లీ 94% యూ షుడ్ డూ 100% థ్యాంక్ యూ ఇకపోతే 56 కొడిమ్యాల డాక్టర్ గారు మీరు 56% ప్రైవేట్ అవుతుంది 44 గవర్నమెంట్ అవుతుంది మీరు కూడా ఇంప్రూవ్ చేయాలి దయచేసి మరి పని చేయని వాళ్ళనే లేపుతున్నా చేసిన వాళ్ళకి కూడా సపోర్ట్ కొడదాం ఒకసారి అది కూడా చదువుతాయి చదువుతా చదివినాక కొడుతుంది తక్కువ ప్రైవేట్లో చేసిన డాక్టర్ ఎవరంటే 26% అంబర్పేట్ పిహెచ్సి అంబర్పేట్ ఓల్డ్ ఉన్నాడా డాక్టర్ గారు అమ్మా నీ చాలా బాగా చేసినావు రూపాయికి 76 పైసలు గవర్నమెంట్ అవుతున్నాయి 24 పైసలే ప్రైవేట్ లో ఉంది కనుక అందరికంటే నువ్వే బాగా చేసిన జిల్లాలో నీకు శుభాకాంక్షలు అభినందనలు నీ తర్వాత బాగా చేసిన వాళ్ళు ఎవరంటమ్మా 27% ఉన్నారు పిహెచ్సి వెల్కటూరు డాక్టర్ గారు ఉన్నారా లేదు లేకపోతే లేదు కానీ వారు కూడా బాగా చేస్తున్నారు వారికి కూడా నా శుభాకాంక్షలు సో ఇట్లా ధర్మపురికి వస్తాడేమో ఆడ చాలా గొప్పదాం ఇక రామ్మా నువ్వు బాగా చేసిన డాక్టర్ అమ్మ బైక్ రా 26% అంబర్పేట గోల్డ్ బైక్ రామ్మా నీకు చాలా చెప్తారు మంత్రి గారు అందరికంటే బాగా చేసినావు బైక్ రాత్లాపూర్ మండలం కత్లాపూర్ మండలం నువ్వు నువ్వు గ్రేడ్ తీసుకుంటున్నా 29 జగ్గాసాగర్ పిహెచ్సి జగ్గాసాగర్ కూడా బాగా చేస్తున్నారు వారికి కూడా ఇటు ఇటు పెడతాం జగ్గాసాగర్ డాక్టర్ ఉన్నారా ఇప్పుడు మాలేస్తారు భయ ఎక్కువ ఉన్నప్పుడు ఏమో లేవరు కానీ తక్కువ మంచి కూడా లేస్తున్నారు జల్దీదా కొత్త బట్ చెయ్యాలి.